కాలవాసన మగవారి
లయకారుడైన శివునిలో లయమగడ తప్పదు. భూతాత్మతో అశ్వత్థామను ఎదిరించి మొదటినే రుద్రుడైన అశ్వత్థామ శివ తేజస్సుతో ప్రళయ రుద్రుడైనాడు. అందులకి నిన్ను అతని కట్టపాట ఇవ్వకుండా కాపాడితుంది. ఆహా ధన్య పురుష, నువ్వు కంటికి రెప్పలా కాపాడుచుంటివా. ధన్యాత్ములైంది శ్రీకృష్ణ, ధన్యాత్ములైంది. నన్ను చెప్పింపు పుత్ర శాతమునా నిన్నే నిన్నయాండిని దేవా వాసుదేవా, మన్ను కాపాడి మరొక్కసారి నీ పాండవ వాత్సల్యతను చాటి చెప్పితువా. భీముడు ఎడకు పరిగెడుచుటను కారణము ఏమయ్యను? సుపుత్రులను సహోదరులను సంహరించిన అశ్వత్థామను వధించమని పట్టు పట్టి పంపించింది. ఇప్పుడు ఈ బ్రహ్మహత్య దోషం కూడా చుట్టుకుని నేను కదా. అయ్యో వెర్రి తల్లి, భీముడు అశ్వత్థామను సంపదయ్య, అశ్వత్థామను ఎవరిని కొట్టివి? అశ్వత్థామ జన్మించినప్పుడు దేవతాస్తమైన చెత్తమని భూరవంతరాలు మోతునట్లుగా సకలముతో రోధించును. అది విన్న ఆకాశవాణి అతనికి అశ్వత్థామ అని నామకరణం కలిచును. ఒక విచిత్రమైన విశేషం ఏమనగా, ఒకనాడు అశ్వత్థామ నా వద్దకు వచ్చి నా సుదత్ర శకము ఇమ్మనను, దానికి బదులు తన బ్రహ్మ శివరామాకాశం ఇచ్చిదనను. సరేనని చక్రమును తీసుకురమ్మని దానిని అతను కదర్చలేకపోయాను. అందరూ అతను ఆశ్చర్యపడగా హిమవత్ పర్వతాక్రమణ రుక్మిణీ సహితముగా బ్రహ్మచర్య దీక్షణ పొంది ఘోర తపము చేసి ముందుని సుదత్ర చక్రమును చెప్పింది. సరే ఈ చక్రముని ఎవరితో యుద్ధము చేయించడానికి నీతోనేను. ఇంతటి అహంకారముకు కారణము రెండు, ఒకటి చిరంజీవత్వము, ద్రోణాచార్యుడితే ప్రసాదితమైన బ్రహ్మ శివరామకాశ్రము. ఏది ఏమైనను అశ్వత్థామతో యుద్ధము భీమునికే ప్రమాదం. తపము చేయుచు నుండివా,
Oh, my God.
అంతటి ధనుష్ పాండిత్య ప్రతిభా విమర్శకుడు
కృతజ్ఞత ఎంత కృతజ్ఞత ద్రౌపదిని బంధించి తెచ్చిన నాడు గురుదక్షిణ చెల్లించిటివని అమాయకుడైన ద్రోణుడు ఉబ్బి తప్పిపోయి అసలైన గురుదక్షిణ యుద్ధమున చెల్లించివని వారు ఊహించలేకపోయి ముడుకునేన నన్ను కూడా పక్కకు పెట్టి నీకు త్రివిదాస్త్ర ప్రయోగపు సంహారము నేర్పి నిన్ను తరంతమానిలా చేసి జగద్విఖ్యాత దానుసునిగా చేసినందులకు తగిన గురుదక్షిణనే చెల్లించిటి మా తండ్రి గారికి ఆ విధముగా జరగవలసినది ఎందులకనగా మీపై మమకారము పెంచుకొని మహాదానుసునైన ఏకలవ్యునకు ఏమీ చెప్పకపోయినను నీ మూలమున గురుదక్షిణ పేరు చెప్పి బోటన వేలును స్వీకరించినందులకు ధర్మవీధులు చెప్పిన వాడు నిజమే మహాయోగులందరూ మూకుమ్మడిగా మీదపడి నిరంతరమే నిరాడు చేసి తప్పకలేదు కదా కృష్ణ ఇంత నిరంతకు కారకుడు కొంత కర్ణుడు కాగా ప్రధాన కారకుడు నీవు కర్ణుడు దుర్ణయుడు కౌరవ నాదుని పాడుగే కృష్ణ ఆ చెట్టు నీడను తపస్సు చేయించున్నది అశ్రద్ధమైనయా అది ఆశ్రమ ప్రదేశం అతటి కేగుట తగవు కాదు ఆ కపటి తపస్విని ఇదే రక్షించుధమ క్రూర కర్మ కపట ధార్మిక అత్యంత కల్మశుండ పశువు వైది ఏమి అరుగని అట్లుగా తపము చేయుచు నుండివా కపటి ఆ
ఆయుధము పట్టనని ప్రతిజ్ఞ చేసిన ఈతని ప్రతాపాలు ఎవరు ఎరుగుదురు? నీ అగ్రత్వము ఆయుధన సర్వజ్ఞతను గ్రహింపలేకుండా కొందరు ఆయుధములు ధరించును ప్రయోజనము శూన్యము, కొందరు ఆయుధములు ధరింపుకొనను ప్రయోజనము సిద్ధించు. ఎప్పుడు ఎవరికి ఏది చేయబలిగిన ఆ మహానుభావునికి తెలియనట్టు వరులకు తెలియదు. అంతయందులకు అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రమును చూసి అందరూ వాహనములు దిగి ఆయుధములు విడిచి శరణు వేడుడు అనడి రహస్యములు వాసుదేవుడు నాడెరింగిప్పనితో నాటితోడనే మన స్థితి అధోగతి పాలయ్యుండి. ఆయుధములు ధరించిన మనమేమి చేయగలిగితే ఏ ఆయుధములు ధరింపుకున్నను మనలో మన సేనలను ఆ మహానుభావుడు కాపాడలేదా? అర్జున బాగుగా గుర్తు చేసింది. ఈ రణ ప్రతాపుడు రణ మార్తాండు ఆయుధము విడనని రథము జగనని అనగా ఆ వారి రాత్రము ఇతర ఇతరు నీ ఇతరు రథములు ఆయుధ ధర్మం లేదా నీవు వారి రాత్రం ప్రయోగించి మంటలు మార్పి రథము నుండి కిందకీర్చిన సంగతి ఈ వరలెళ్ళ గొప్పల సంగతి మరిచిపోయేనేమో మీ భీమన్న ఆవేశమే తప్ప ఆలోచన లేని అమాయకత్వము చూసిన జోత్య అనివేయుతున్నాయి. వాసుదేవ నన్ను క్షమింపు. సరే సరి, ఇది నీకు నాకు పరిపాటి చేయగలవు, ఇందుకు మరకు మనమే సరిపాటి. ఇక ఇరువు అశ్వత్థామో బలిర్వ్యాసో అన్వత్థాంత విభీషణ కృప పరశురామాంత సత్ప్రైత చిరంజీవన ఏడుగురు చిరంజీవులను అశ్వత్థామ ఒకడు. అశ్వత్థామనగా అక్షరాకృతితో వర్ణించుతున్నాము. Oh!
కౌరవనాథుని పాడుగేసి
ప్రేమానురాగములు కలిగి నా కొడుకుపై అంత కఠిన కర్కసుగా అవతరి
కదా చెప్పక తప్పదు అర్జున. అరే వీర భయంకరుడైన అభిమనుని పరాక్రమమును నిలువరించుటకు సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణుల వారు ఆ విధముగా చేయక తప్పినది కాదు. అయినను రాచగడ్డకు మరణము రణపొనందు తప్పదు తప్పదని నిర్ణయించేది ధర్మవిధులు అని నీకు తెలియనిది కాదు. ధర్మవిధులు చెప్పిన వాడు వాస్తవం నివాళితుడికి సంబంధం లేదు కదా. ఎంతో అరాజకీయులైన కులస్త్రీని సభా మధ్యమున గౌరవించడు. ఉత్తమ కుల సంజాతులై మహోన్నత గౌరవాస్పదులై ధర్మ మర్మత్తులైన గురుగురు పూజల సమక్షమున సాధ్వీన ద్రౌపదిని పరాభరించుడే కాక నివస్త్రము చేయుటకు ఉద్యమించ రాక్షస కృత్యము చేసిన ఘనత నీ కౌరవులకే దక్కినది. అంతే అర్జున, మాయాజీవ విషాదులైన శత్రువు ద్వారా ధర్మరాజును ఓడించి ఎన్నో పూర్ణ భోగములు అనుభవించవలసిన వయసు నందు పాండవులను 12 ఏళ్ళు అరణ్య అజ్ఞాతవాసులకు పంపించి పరనాటి పాటలు బట్టి చేసింది. దీని అమూల్యమైన కారణకు ఎవరు మౌల్యము చెల్లిస్తారో చెప్పము. కృష్ణ, అది ఎంతయో వారి స్వయం కృపాపరాధమే కాని అన్యము కాదు. అన్నిటికన్నా దారుణ కృత్యమేమనినా దుర్మదాంతుడైన ఈ భీముడు అధర్మ యుద్ధమున రారాజును ఉరుభంగమనతకే కాక అతని శిరస్సును కూడా తగిన దీనికే ముందు ద్రౌపది పరామ సంతపుత్ర మైత్రేయి మహర్షి శాపము దుర్యోధని ఉరుభంగం ఒక కారణము కాని అన్యము కాదు. కృష్ణ, ఇదాక కౌరవులకు పాండవులచే నీవు చేయించిన అకృత్యములు జగత్ ప్రసిద్ధములు చరిత చర్వణములు. అశ్వత్థామ, ఇన్ని చర్మ మర్మములు తెలిసిన వాడివి నిద్రాశక్తులు తప్ప ఎట్లు చెప్పబెట్టింది. అస్త్రమే నీవు ప్రయోగించిన అస్త్రమును కూడా ఉపసంహరించగలడు. కావున
నీ శిరోరత్నమునకు సమానమైనటువంటి యొక్క నీ శిరోమణి అర్జునకిను ఉపసంహారమిరుందని నేను బ్రహ్మ శిరోనామకాస్త్రమును ప్రయోగించడతో ఈ అస్త్ర ప్రయోగము జరుపవలసి వచ్చునని నేను ఊహించలేదు. మునివృత్తి స్వీకరించి మౌనునయ్యున్న నన్ను వీరు వచ్చి కవించగానే ఉద్విగ్నుడునై ప్రయోగించి ఏది ఏమైనా తప్పు చేయక తప్పు ఈ ఆజ్ఞను శిరసావహించి నా ఈ శిరోమణిని ఇచ్చుతున్నాడు. పరమాత్మ సర్వజ్ఞ శ్రీకృష్ణ